హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కుక్కర్లో రుచికరమైన గుత్తి వంకాయ కూరను చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. నేను ఈ వంకాయ కూర చేసేదానికి అరకిలో వంకాయలు తీసుకునేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ గుత్తి వంకాయ కూర చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా బాగుంటుందండి. 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పీసెస్, 1 స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు, చెక్క 1 ఇంచి, లవంగాలు 1-4, వెల్లుల్లి రెబ్బలు 1-10, అల్లము 2 ఇంచీలు, 1 టేబుల్ స్పూను నల్ల నువ్వులు తీసుకున్నానండి. ఇక్కడ నల్లవైనా వేసుకోవచ్చు, తెల్లవైనా వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ముందుగా పల్లీలను ఈ విధంగా వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా కలరు మారిన తర్వాత ఎండు కొబ్బరి పీసెస్ కూడా మనం వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పీసెస్ వేసుకునేసి ఈ విధంగా వేయించుకోవాలి. ఒకవేళ కొబ్బరి పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చండి, కానీ చివరిలో వేసుకోవాలండి కొబ్బరి పొడి అయితే, ఎందుకంటే మాడిపోతుంది. కొబ్బరి పీసెస్ని ఈ విధంగా వేయించిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు కూడా వేసుకునేసి బాగా వేయించుకోవాలండి. తర్వాత మనము నల్ల నువ్వులను కూడా వేసుకునేసి నువ్వులు చిటపట అంటూ మనకు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అల్లము, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసుకోవాలండి. మనము స్టవ్ ఆర్పిన తర్వాతనే మనం ఇవన్నీ వేసుకునేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, ధనియాల పొడి 2 స్పూన్స్, రెడ్ చిల్లీ పౌడరు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఒకవేళ కారం అనిపిస్తే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నా కూడా చాలు. కొద్దిగా వాటర్ అనేది పోసుకునేసి మనము ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నేను వంకాయలు అనేది 1/2 కిలో తీసుకునేసి శుభ్రంగా కడిగి వాటికి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కాట్లు పెట్టుకునేసి మనం మసాలాను రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలానంతా కూడా వంకాయల్లో కూర్చుకునేసి పక్కన పెట్టుకోవాలండి. నాకు కొద్దిగా మసాలా అనేది మిగిలింది, దాన్ని కూడా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి కుక్కర్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనం తాలింపు అనేది వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకునేసి బాగా వేయించుకోవాలండి. ఇవంతా బాగా వేగిన తర్వాత మనము వంకాయలు అనేది కాట్లు పెట్టుకునేసి దాంట్లో ఈ మసాలా అంతా కూడా కూర్చుకున్నాం కదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మసాలాను మనము కూర్చుకున్న తర్వాత మిగిలిన మసాలాను కూడా కొద్దిగా వాటర్ కలిపేసి మనము ఈ కుక్కర్లో వేసుకోవాలండి. ఇలాగా ఈ తాలింపు అంతా వేగిన తర్వాత మనము చేసుకునేదే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. తాలింపు అంతా వేగిన తర్వాత నేను కుక్కర్లో ఈ వంకాయలంతా కూడా మనము మసాలా కూర్చిన వంకాయలంతా ఈ విధంగా వేసుకునేసి 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలాగా వంకాయలంతా కూడా బాగా వేయించుకున్న తర్వాత మనకు మిగిలిన మసాలా ఉంటుంది కదండి, ఆ మసాలాలో మనము 1 గ్లాసు వాటర్ అనేది పోసుకునేసి మనము ఆ మసాలానంతా కూడా బాగా కలుపుకునేసి కుక్కర్లో వేసుకోవాలండి. ఈ విధంగా వంకాయలను 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది, మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. ఈ విధంగా వంకాయలంతా వేయించుకున్న తర్వాత మనం మసాలా వేసుకునేసి 1 గ్లాసు వాటరు, పెద్ద గ్లాసు వాటర్ అనేది నేను పోసుకున్నాను. ఒకవేళ మీరు ఇంకా కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే వాటరు 1 హాఫ్ కప్పు వరకు మనము వేసుకోవచ్చండి, ఎందుకంటే ఈ మసాలాకు కరెక్ట్గా నాకు సరిపోయింది. ఈ విధంగా 1 పెద్ద గ్లాసు వాటర్ పోసుకున్న తర్వాత మనము గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మనకు 1 విజిల్ వస్తే చాలండి, కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే చాలండి. ఒకవేళ మనకు సాల్ట్ అనేది
లేదా కారం అనేది కొద్దిగా తక్కువ ఎక్కువలు ఉంటే ఇక్కడ వేసుకోవచ్చండి. ఇక్కడ వేసుకున్న తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే మనకు ఉత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది. చూడండి, స్టీమ్ అంతా పోయినాక మనము కుక్కర్ మూత తీసేస్తే చూడండి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి. ఈ రుచికరమైన గుత్తి వంకాయ కూరను కుక్కర్లో అయితే మరీ ఈజీగా చేసుకోవచ్చు, హడావిడిగా చేసే అవసరమే లేదండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.